హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే, మీకు మన వీడియోలోని మీకు శనిశేఖర్ రాడ్డు నేను ఎలా కట్టుకుంటున్నాను అనేది చూపిస్తాను కదా ఫ్రెండ్స్. ఈ మొత్తం అన్ని అక్కడ పెట్టించాను. ఇది చూపించే ముందు మన దగ్గరికి ఫ్రాక్స్ కొత్తవి వచ్చినాయి, తర్వాత ఫాక్స్ బోల్డ్ కూడా కొత్తవి వచ్చినాయి. ఒకసారి అది చూపించేసి మనం శనిశేఖర్ ఎలా కట్టుకోవాలో చూద్దాం. ఓకేనా? ఫాక్స్ గోల్డ్ ఇదివరకు మన దగ్గర 60-70 వరకే ఉండేది. ఇప్పుడు 60, 70, 80, 90, 100. ఓకే, 60, 70, 80, 90, 100 ఫ్రెండ్స్ నెంబర్ వరకు ఉంది. తర్వాత చాలామంది బ్లాక్ ఫ్రాక్స్ అడుగుతున్నారు. ఇదిగో బ్లాక్, పింక్, గ్రీను, స్కై బ్లూ, ఆరెంజ్, గ్రీను, మళ్ళీ బ్లాక్లోనేమో వేరే డిజైన్ మోడల్ మొత్తం ఇవన్నీ కొత్తగా వచ్చినాయండి. తర్వాత మనకి ఫేడర్స్ కొత్తవి వచ్చినాయి, స్పూన్స్ కొత్తవి వచ్చినాయి. నెక్స్ట్ ఏంటంటే ఇదిగో నేను చెప్పాను కదా షింక్ షికార్లో రెండు రకాలని చెప్పానని. ఇది వుడ్ షింక్ షికార్, ఇది ఇది హ్యాండ్ వుడ్తో తయారైంది. ఇదేమో మా ఇది ఇది ఉంటుంది కదా ఎదురుగారులు, ఎదురుగారుల చెట్టుతో తయారైంది ఇది. ఓకేనా? బాంబో, బాంబోతో తయారైంది ఇది. ఇదేమో వుడ్తో తయారైంది. ఇది కొంచెం వెయిట్ ఉంటుంది, ఇదేమో లైట్ వెయిట్. ఓకేనా ఫ్రెండ్? తర్వాత ఈ ప్రస్తుతానికి ఈ మట్టుకు వచ్చినాయి. అంటే ఈ వీడియోలో వేసుకోవాల్సిన ఒకటి చూపిద్దామని చెప్పాను. రేట్లు అడిగారు కదా, మర్చిపోయాను. ఈ ఫ్రాక్స్ ఏదన్నా సరే మీకు వచ్చి 150 రూపాయలు పడుతుంది ఫ్రెండ్. ఇది ఈ ఫ్రాక్స్లో ఏ ఫ్రాక్ అన్నా సరే 150 రూపాయలు పడుతుంది. ఓకేనా? ఫీడర్లు వచ్చి ఒక్కోటి 125 రూపాయలు పడుతుంది. ఈ ఏంటిది స్పూన్స్, ఈ స్పూన్స్ వచ్చి ఒక్కోటి 75 రూపాయలు పడుతుంది. ఇంకా షింగ్షికారు మీకు తెలిసిన రేటే 350 రూపాయలు. ఓకేనా? ఇంకా ఈ ఫాక్స్ గోల్డ్ అంటే ఇవి విడిగా లూజ్గా అన్న, లూజ్ కావాలన్నా మాకు కట్టలు కట్టలు ఏం చేసుకుంటామని అంటున్నారు. ఇవి లూజ్గా పెట్టాను. ఆ లూజ్ రేట్లు ఒకసారి చూసి మీకు చెప్తాను. ఓకేనా? ఇందాక సర్వీస్ అద్దాను, ఆ లూజ్ రేట్లు మీకు చూసి చెప్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. శంకర్ నేను ఎలా కట్టుకుంటానో మీకు చూపిస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే. ఫ్రెండ్స్, ఈ శంకర్ కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా నేను ఏం చేస్తున్నానో ఏంటో మీరు క్లియర్గా వాచ్ చేయండి. ఇది ఏంటంటే మన టైం దారం, ఇది బ్లాక్ టైం దారం. అన్నా మా హుక్స్ కట్టుకుంటూ రాదన్నా, హుక్స్ కట్టుకుంటూ రాదా అని అంటారు. చాలా సింపుల్ అండి, పెద్ద విషయమేం కాదు, చాలా సింపుల్. ఇక చూడండి నేను ఏం చేస్తున్నాను. మన బ్రెడెడ్ లైన్ ఉంది కదా మన దగ్గర, బ్రెడెడ్ లైన్ కానీ ఈ వైర్ అన్నా సరే ఇంత ముక్క తీసుకుంటున్నాను. దీనికి అటు ఇటు మూడేసేసాను. ఓకే, ఇవేమో 0.6 హుక్స్, ఇదేమో సేసం, ఇదేమో బ్లాక్ టైం దారం. ఓకే, ఇదేమో వెనకాల మనం ఈ శంకర్షికారికి వెనకాల కట్టుకునే రూల్ లైన్ ఇది. ఇవన్నీ కూడా ఎలా కట్టుకో చెప్తాను. ఫస్ట్ మనం హుక్స్ కట్టేసుకుందాం. ఒక చోట టైం వేస్ట్ కానీ ఎందుకని చెప్పాను స్కిప్ చేస్తుంటాను. ఆ స్కిప్ చేసిన చోట మీకు పెద్ద అది విషయమే ఉండదు. మీకు అది మీకు చోట్ల మీకు క్లియరెన్స్గా అయ్యి అర్థమయ్యేలా చెప్తాను. ఇదిగో మూడు హుక్స్ ముందులా పెట్టేసేసుకోండి. ఓకేనా? మూడు హుక్స్ ఇలా పెట్టేసేసుకొని 0.6 అయితే బాగుంటుంది అన్న ఉద్దేశం. ఓకే, ఒక నిమిషం. ఈ మూడు హుక్స్ ఇలా పెట్టేసుకున్నారు కదా, ఈ లైను చక్కగా ఈ వైర్ అన్నా సరే అటు ఇటు చిన్న మూడేసేసుకుంటాం. దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసేసుకుంటాం. ఓకేనా? ఇది ఇలా పెట్టేసేసుకొని ఉత్తి టైం దారంతో కట్టేస్తున్నానండి నేను. మీరైతే ఈ లైన్తో మీరు కట్టుకోవచ్చు. మన 70 నంబర్ కానీ 60 నంబర్ కానీ దాంతో సరే కట్టుకోవచ్చు. ఇక చూడండి నేను ఒక పద్ధతిగా లైన్కి ఎలాగేసిపోతున్నాను చూడండి. మీకు ఈ త్రీసూల గేలం అనేసరికి మ్యాక్సిమం మనం కరెక్ట్గా కొట్టాలి కానీ కేజీ చేపకాడి నుంచి 20 కేజీల చేప వరకు ఆడించవచ్చు దీన్ని. ఓకేనా? కేజీ చేపకాడి నుంచి 20 కేజీల చేప వరకు ఆడించవచ్చు. అన్న మాకు త్రిశూల గేలం కట్టుకుంటాం రాదన్నా రాదన్నా అంటున్నారు. చాలా సింపుల్ అండి ఇది, అసలు విషయమే ఉండదు అసలు. ఇది చూస్తే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా క్లియర్గా. ఓ అన్న ఇంతేనా అని చెప్పి అనుకుంటారు చూసుకుంటూ కావాలంటే. ఓకే, ఇదిగో చక్కగా ఇలాగ 1x1. నేను ఎలా చూడుతున్నాను అంటే ముద్దలు ముద్దలుగా కాకుండా, చిక్కులు చిక్కులుగా కాకుండా, చక్కగా 1x1 ఇలాగ చుట్టుకుంటూ ఇలా చుట్టుకుంటూ చక్కగా చివరి వరకు
ఎక్కడి వరకు వచ్చాగాలో చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి ఒకసారి, చక్కగా ఇలా కట్టేసేసుకునేదానికి హాయిగా అన్న మాకు రాదన్న, అన్న మాకు రాదన్న టీ చాలా పెద్ద బ్రహ్మ విద్య. చక్కగా సింపుల్గా కూర్చొని హాయిగా టీ తాక్కుంటూ చక్కగా కట్టేసుకోవచ్చేది మనం. ఇది ఒకసారి మనం జాగ్రత్త కట్టుకున్నామంటే బోల్డ్ కాలం ఉంటుంది మన దగ్గర. ఓకేనా? ఇదిగో త్రిశూల హుక్ అనేది చాలా బాగుంటుందండి. నేను నన్ను అడిగితే తుప్పుల్లో గట్ట కింద ఉంటే మనకి అక్కడ ఏమైనా ఉపయోగపడదేమో కానీ మిగతా చోట్ల అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది చక్కగా మనం పెద్ద చేపలు కొట్టుకోవచ్చు, చిన్న చేపలు కొట్టవచ్చు, మొత్తం అన్నిటికి కూడాను. ఓకే, ఇదిగో నేను దారం ఎందుకు వాడానని చెప్పానంటే ఇలాగ మీకు వెంటనే చూపించడానికి, వీడియోలో లేట్ అవ్వకుండా వెంటనే చూపించడానికి అవకాశంగా ఉంటుందని చెప్పేసాను. అబ్బో ఇదిగో చూసారా, చక్కగా ఇలా కట్టేసేసుకొని ఈ లెంతలు చూసుకోండి. ముందు మనం స్పీడ్గా వేయకముందే మనం లెంతలు చూసుకోవాలి. ఇది సరిపోయింది, ఇది సరిపోయింది, ఇది కొంచెం పెరిగింది, ఇది సరిపోయింది. ఇదిగో ఈ మూడు ముళ్ళు కూడాను ఇలా సమానంగా ఉండేలా చూసుకోండి. ఓకేనా? ఈ మూడు ముళ్ళు సమానంగా ఉన్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఇలా స్పీడ్ గమ్ ఉంటుంది కదా మీ ఇంట్లోనే, ఇలా స్పీడ్ గమ్ వేసేయండి. ఇలాగా ఇలా స్పీడ్ గమ్ వేసేయండి, దీని మీద కూడా వేయండి. మనం ఎదురు పాయింట్ పెట్టాము ఆ పాయింట్ మీద కూడాను ఒక రవ్వ వేసేయండి. అయిపోయింది, త్రిశూలకాయల ముళ్ళు త్రిశూలకాయల ముళ్ళు అన్నారు. ఇది అయిపోయింది, ఇది పెద్ద విషయం ఏం కాదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ సింగిషిగారు అన్నది ఓకే, దీన్ని పక్కన పెట్టేద్దాం కానిసేపు, ఒక నిమిషం డ్రై అవుద్ది ఇది. ఇప్పుడు ఈ సింగిషిగారికి వైరు నేను 70 నెంబర్ వాడతానండి. నేను మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ వాడుకోవచ్చు, నేను 70 నెంబర్ వాడతాను. నేను లైన్ ఎంత తీసుకున్నా కూడా మీకు చూపిస్తాను చూడండి, నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచాను. నేను ఒకసారి ఇది చూడండి, ఇది 70 నెంబర్ వైర్, ఇది ఈ చివర పట్టుకోండి. ఇది ఇలా కొలిసి 6 బార్లు తీసుకుంటాను నేను, 1 2 3 4 5 ఇదిగో 6 బార్లు తీసుకుంటాను. చాలామంది చాలా రకాలుగా కట్టుకుంటారు, నేను కట్టుకునేది అన్న డైమండ్ కట్టుకుంటాం రాదన్న అంటున్నారు కదా. ఇప్పుడు బాగా దగ్గరగా చూడండి, డైమండ్ కడుతున్నాను. ఇదిగో ఇది లైన్ చూసారు కదా, ఈ లైన్ ఫస్ట్ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని చిన్న డైమండ్ కావాలంటే చిన్న డైమండ్ అవుతుంది, పెద్ద డైమండ్ కావాలంటే పెద్ద డైమండ్. ఇదిగో చూడండి దగ్గరగా చూసుకోండి, ఇదిగో ఇలా పెట్టాను కదా లైను. ఇదిగో చక్కగా ఇలా మెల్ తిప్పండి, ఒక మెలే తిప్పి ఇందులో నుంచి ఇలాగ 1, ఇదిగో 2. ఈ 2 వేసేసారు కదా, ఈ 2 వేసినప్పుడు దీన్ని చక్కగా ఇలా టైట్ చేసేయండి. ఇలా టైట్ చేసేసిన తర్వాత ఇప్పుడు డైమండ్ తెప్పిద్దాం దీనికి. ఓకే, దీన్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాం, ఉంచేసుకోవచ్చు, నేను కట్ చేసేస్తుంటాను అనమాట. ఇక్కడికి మామూలుగా మనం లూప్ వేసాం, మనం ఇది లూప్, ఇది దీన్ని డైమండ్ కింద తయారు చేయాలి. ఇక్కడ జాగ్రత్త గమనించండి, ఇదిగో ఈ ముడికి ఈ ఎదరగా ఉన్న దాన్ని ఇలా పట్టుకోండి, ఈ ముడికి ఎదరకున్న దాన్ని ఇలా పట్టుకొని దీన్ని ముడికి సమానంగా ఇలా పెట్టండి. ఓకేనా? మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఈ ముడికి ఎదరకున్న దాన్ని ఈ అంచుని ఇలా పట్టుకొని దీనికి ఇలా తీసిరండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఈ పువ్వు ఆకారం షేప్ వస్తుంది. ఎక్కడ ఒక నొక్కు నొక్కండి, ఇది ఇంకొక నొక్కు. ఓకేనా? ఇది ఒక నొక్కేసాను, మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక నొక్కు కనిపిస్తుంది మీకు. ఇదిగో ఇక్కడ ఒక నొక్కు నొక్కాను, ఇక్కడ ఒక నొక్కు నొక్కాను, ఓపెన్ చేసాను. ఇప్పుడు దీన్ని ఇలా ఎదరకు రప్పించి ఈ 2 పట్టుకొని ఇక్కడ ఒకసారి, ఇక్కడ ఒకసారి, ఇదిగోండి డైమండ్, డైమండ్ డైమండ్ అంటున్నారుగా, ఇదిగో డైమండ్. దీన్ని మీకు పెట్టి చూపిస్తాను మీకు ఎలాగంటే, ఇదిగో చూడండి ఈ సింగిషికారు ఉంది కదా, ఈ సింగిషికారులో నుంచి జాగ్రత్త చూడండి. ఇదిగో ఇది ఉంది కదా, ఈ ఊళ్ళు ఉంది కదా, ఇందులో నుంచి ఇలాగ తీసుకెళ్ళి, ఇలా తీసుకెళ్ళి ఈ సింగిషికారు చివరికంతా తీసుకెళ్ళాలి. ఇది తీసుకెళ్ళి
దీంట్లో నుంచి ఇలాగ ఈ కర్రలోంచి లోనక పెట్టేసేసి దీన్ని ఇదిగోండి మనం ఇలా తీసుకొచ్చేసేసి పెట్టేస్తే ఇక్కడికి నాటు పడిపోద్ది. ఇది కూడా డైమండ్ ఓకేనా. ఇది నీటిలోకి వెళ్ళిపోద్ది కదా ఇది. ఈ చివర దీంటిది ముళ్ళు కూడా కట్టి చూపిస్తాను. ఇది మీకు దగ్గరగా ఉండాలని చెప్పేసి చూపిస్తున్నాను మీకు. ఇది నీటిలోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇదిగో ఇదిగో నేను ఫ్రీగా వదిలేసాను చూడండి తాడు ఇదిగో ఓకేనా. ఇది నీటిలో ఎప్పుడైతే పడిందో అప్పుడు ఈ పైకి లేచి ఉన్న కోణాలు అది అలా లేబుల్ చేసుకుంటాయి. అనిపిస్తున్నా అలా లేబుల్ చేసుకుంటాయి. ఇంకా దగ్గరకు చూపించమ్మా ఇలా దగ్గర ఇలా లేబుల్ చేసుకుంటాయి. ఇలా లేబుల్ చేసుకున్న తర్వాత అక్కడ చేప వచ్చి మనం అక్కడ పిండి ముద్ద పెడతాం కదా. పిండి ముద్ద పెట్టినప్పుడు ఏం చేస్తాయంటే అది కొరుకుతున్నప్పుడు ఈ డైమండ్ ఇది కలగ ఓకే కనిపిస్తుందా మీకు. ఇది డైమండ్ ఈ డైమండ్లో మనకి కావాల్సింది ఇదే. ఇలా టప్ 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 అని కొట్టేస్తుంటుంది. ఇలా కొట్టేసినప్పుడు మనం కొట్టి చేపను తెచ్చుకుంటాం. పోతే ఇప్పుడు ఇది ఆరిపోయినట్టు ఉంది. దీనికి చివర మనం ఈ లైన్ కూడా మూడేసేసుకొని చూపిస్తాను మీకు. సింగి షేకర్ అనేది చాలా సింపుల్ అండి. ఇది కట్టుకుంటాం ఇదిగో ఓకే. హుక్స్ తయారైపోయింది కదా. ఈ హుక్లో నుంచి ఈ పైన మనం ఇది పెట్టుకున్నాం కదా మనం లూప్ లాగా. ఈ లూప్లో నుంచి ఇది కదా ఇలా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని దీన్ని ఇదిగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరేసి దీన్ని ఈ బెజ్జలోంచే మళ్ళీ ఈ బెజ్జలో నుంచే ఆరేసాం కదా. ఈ బెజ్జలోంచి ఇలా పెట్టి చక్కగా ఇలా లాగేసుకోండి. ఇదిగో ఇలా లాగేసుకోండి ఇదిగో ఇదిగో లాగేసుకున్నారు కదా. ఈ ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి. ఇదిగోండి త్రిశూల గేలం త్రిశూల గేలం అని చెప్పేసి అన్నారు. ఇదిగో ఇది సీసం అండి. ఇది తీగ సీసం అన్నమాట. ఈ తీగ సీసాన్ని ఏం చేస్తారంటే మనకి ఎప్పుడన్నా సరే ఈ త్రిశూలానికి మనం తీగ పెట్టే సీసానికి దీనికి దీనికి రెండు అంగుళాల గ్యాప్లో ఉండాలి. నేను వాడే విధానం అన్నమాట. అంటే చాలామంది చాలా రకాలుగా వాడతారు. నేను వాడే విధానం ఇదిగో వైరుకి చుట్టేస్తున్నాను చూడండి తీగని ఇది ఇలాగ చక్కగా ఇలా దగ్గరికి స్ప్రింగ్ చుట్టినట్టు చుట్టేసుకుంటే ఇది దేనికంటే మనం తౌడు మొత్తం పెట్టుకుంటాం కదండి మనం ఆ తౌడు మొత్తం పెట్టుకున్నప్పుడు ఆగడానికి ఇది చక్కగా ఇలాగనమాట. చక్కగా ఇలా చుట్టేసేసుకొని దీన్ని తౌడు మొత్తం కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇది ఇంతేనా ఇది సింపుల్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఎంతకాలం ఏంటో ఏంటో అనుకున్నాం అనుకుంటారు మీరు. ఇదిగో చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఇదిగో. ఇప్పుడు ఈ ఈ ముళ్ళకి ఈ ముళ్ళు నాటం చూడండి. ఈ నాటుకి దీనికి ఇదిగో రెండు అంగుళాల గ్యాప్ పెట్టాను చూడండి. ఈ రెండు అంగుళాల గ్యాప్ ఎందుకంటే మనం కొట్టేటప్పుడు దెబ్బ కరెక్ట్గా ఈ లెంత్లో ఉంటే ఫుల్గా నాటుపడిపోద్ది. ఇది మీకోసం కొంచెం తౌడు కూడా కలిపేసి ఉంచాను నేను. ఇదిగోండి ఈ మాత్రం తీసుకోండి ముద్ద. ఎందుకంటే కొంత లోనకి వెళ్ళిన తర్వాత కొంత కరిగిద్ది కదా. ఈ తౌడులో ఏం చేస్తారంటే మీరు ఇది తౌడు గోధుమ పిండి మైదా పిండి మీకు కుదిరితే పార్లేజ్ బిస్కెట్ ప్యాకెట్ అని ఉంటే అది కలుపుకోండి లేకపోతే లేదు. ఇది ఇందులోనే కొంచెం మైదాను గోధుమ పిండి కొద్దిగా ఎక్స్ట్రా వేయండి. ఎందుకంటే నీటిలో మరి అలా ఉండిపోవాలి కదా ఇది. ఇది కొంచెం పెడుతున్నాను ఇది ఇలాగ చక్కగా ఇలాగ ఈ ఈ షేప్లో ఉండలా పెట్టుకొని చక్కగా ఇది గట్టిగా ఉండాలన్నమాట. ఇది లూజ్గా ఉండకూడదు. లూజ్గా ఉంటే నీటిలోకి వెళ్ళగానే కరిగిపోద్ది ఇది. ఇదిగోండి మీరు అడిగిన సింగి షేకర్ ఓకేనా. ఇప్పుడు ఏం వద్దనంటే ముద్ద ఎక్కడ ఉంది ముళ్ళు ఎక్కడ ఉంది. ఈ ముద్ద దీని దగ్గరగా పెట్టావు అనుకోండి ఉదాహరణకి ఈ ముళ్ళు ఏం చేద్దంటే వచ్చేలా కొట్టినప్పుడు దీని స్ట్రెంత్ సరిపోదండి. అదే ఇప్పుడు చూడండి మనం దేనితోనో కొట్టినప్పుడు సాసి పెట్టి కొడటానికి దూరం వేసడానికి ఒక రెండు అడుగులు వెనకేస్తాం మనం. రెండు అడుగులు వెనకేసి బలం చేసడానికి రెండు అడుగులు వెనకేసి మనం పట్టు చూసుకుని వేసితే ఎంత స్పీడ్గా వెళ్ళిపోద్దో. ఈ గ్యాప్లోని మనం రెండు అంగుళాల గ్యాప్లోని ఈ ముద్ద పెట్టుకున్నప్పుడు మనం కొట్టే దెబ్బ ఇది గురుత్వాకర్షణ శక్తితో ఫోర్స్గా వచ్చి తగిలిద్ది అనమాట. ఇది ఇలా వచ్చి ఇక్కడ చేప ఉంటుంది. ఈ చేప ఉన్నప్పుడు
మమ్మల్ని తగిలారు. అదే ఎక్కడ ఉందనుకోండి, ఇదిగో ఎక్కడికెక్కడ గుచ్చుకుంటానికే, ఎక్కడి నుంచి ఇక్కడ వచ్చి బుద్ధి ఇగిపోవడానికే చాలా తేడా ఉంటుంది అనమాట. అప్పుడు ఇది మరి నీటిలో వేస్తాం మనం, ఇదిగో ఉదాహరణకి ఇలా నీటిలో వేసేస్తాం మనం. ఈ నీటిలో వేసినప్పుడు కూడా ఏంటంటే మీరు కాళ్ళు లూజ్ ఉండకూడదు. ఇలా నీటిలో వేసినప్పుడు పూర్తిగా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకొని అవసరమైందంటే దీనికి లైన్ లైన్ కట్టుకోవాలి కదా, లైన్ కూడా చెప్తాను. ఇది కొన్ని రోల్ లైన్. ఈ రోల్ లైన్ ఏం చేస్తారంటే అక్కడ మెత్తగా ఉందనుకోండి చోటు, అదే మరి కూర్చున్న నేల, దాంట్లో గుచ్చండి ఇలా. ఇలా గుచ్చేసేసారనుకోండి రోల్ లైన్ తిరిగిద్ది ఇది, ఇదిగోండి ఇలా తిరిగిద్ది. దీన్ని ఏం చేస్తారంటే వెనక పక్క కట్టేసుకోండి ఇలాగ. ఇది మామూలుగా ఎలా కట్టినా సరిపోద్ది ఇలాగ, ఇది ఇలా రెండు ముళ్ళు వేసేసుకోండి సరిపోద్ది. వేసేసుకొని దీన్ని పూర్తిగా ఇలా పట్టుకొని పూర్తిగా నీటిలోకి వెళ్ళిపోవాలన్నమాట. ముళ్ళు పూర్తిగా నీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగోండి ఉదాహరణకి ఇలా పడిపోద్ది. ఇది మొత్తం ఖాళీ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇది ఇలా పడిపోద్ది మొత్తం ముళ్ళు అంతా ఇలా పడిపోద్ది. పడిపోయిన తర్వాత ఈ తాడు టైట్గా ఉండాలన్నమాట ఎంతసేపు. ఇదిగో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నీటిలోకి వెళ్ళినప్పుడు చిన్న కర్ర ముక్క లాంటివి తీసుకొని ఇలా రెండు కర్ర ముక్కల్లోకి ఇలా పెట్టుకోండి. మనం ఒడ్డు మీద కూర్చుంటాం కదా, మనకు సపోర్ట్గా ఉండడానికి రెండు పెంగల కర్ర లాంటివి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారనుకో మీకు కరెక్ట్గా గ్రిప్ పట్టుకుంటానికి బాగుంటుంది అన్నమాట. ఓకే మనం వేసేసాం కదా నీటిలోని, ఇది ఇలా ఉంటుందండి సింగు, కరెక్ట్గా ఇలా ఉంటుంది. ఈ తాడు టైట్ మీద ఇలా ఉంటుంది అన్నమాట. చేప వచ్చి ఈ దగ్గరగా చూపించాను, ఇదే ముందు మెయిన్. చేప వచ్చి ఎప్పుడైతే అక్కడ మేత కొరుకుతుందో, మేత కొరుకుతున్నప్పుడు ఫస్ట్ ఇలా ఇలా కదులుతుంటుంది, అప్పుడు కొట్టకండి. ఏంటంటే చేప వచ్చి లేకపోతే చిన్న చేపలు వచ్చి తింటుంటాయి, ఇదిగో ఇలా ఇలా కదులుతుంటుంది. ఇలా కదులుతున్నప్పుడు కొట్టకండి. ఎప్పుడైతే ఈ డైమండు ఇది ఇలాగ ఇలాగ అనేస్తుంటుందో, చేప వచ్చి స్పీడ్ ఇది నేస్తుంది అనమాట. ఇలా ఇలా ఉన్నప్పుడు టప్ మనం కొడితే దానికి పని అయిపోద్ది. ఓకేనండి, ఈ శింక్ష గారు మొత్తం కట్టే విధానం మొత్తం అంతా కంప్లీట్గా చెప్పాను నేను. నేను కట్టుకునే విధానం మీకు కంప్లీట్గా చెప్పాను ఈ వీడియోలో. మొత్తం నా దేశం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలోని ఇంకొక కొత్త ఐటమ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీరు సపోర్ట్ ఇస్తే మరిన్ని వీడియోలతో ఇంకా మీకు ముందుకు వస్తాను. మీరు ప్రతి ఒక్కరు కూడా నన్ను కామెంట్లోని చాలా రెస్పాన్సిబిలిటీగా నన్ను నానోడు అని చెప్పి తీసుకుంటున్నందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, అందరికీ జై హింద్.